ఫిట్నెస్ కి మేము పిల్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చెన్నూరు టౌన్ పోలీసులు చేపట్టిన మెగా రక్తదాన శిబిరంకు మంచి స్పందన వచ్చింది. ఇందులో మొత్తం 52 యూనిట్స్ బ్లడ్ను దాతలు దానం చేశారు. రక్తదాతలందరినీ జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూరు టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్, కోటపల్లి సిఐ విద్యాసాగర్ మరియు ఎస్ఐలు ప్రశంసించారు. అలాగే దాతలందరికీ ఇండియన్ రెడ్ క్రాస్ యొక్క గుర్తింపు పత్రాన్ని అందజేశారు. త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 31 వరకు ఫ్లాగ్ డే, అంటే పోలీస్ ఫ్లాగ్ డే కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ మన చెన్నూరు పట్టణం అలాగే చెన్నూరు రూరల్ పరిధిలోని నేలివాయి కోటపల్లి పరిధిలో సంబంధించిన పోలీస్ సిబ్బంది మరియు లోకల్ కౌన్సిలర్స్ అలాగే ప్రజలందరూ కూడా పాల్గొనే విధంగా ఈరోజు చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ కూడా, అంటే ప్రజలు అలాగే ప్రెస్ మిత్రులు మిగతా పోలీస్ సిబ్బంది అన్నీ కూడా ఇప్పటి వరకు ఒక 50 మంది వరకు వచ్చి వాలంటీర్గా రక్తదానాన్ని పోలీసు అమరవీరులను స్మరిస్తూ వారికి గుర్తుగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్తదానం చేయటం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా జైపూర్ పోలీస్ డివిజన్ నుంచి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, పోలీసు అంటే అసాంఘిక శక్తులతోటి అలాగే మావోయిస్టు చేతిలో ఎంతోమంది ఇప్పటివరకు తెలంగాణలో 300 చిలుకు అమరులైపోయినారు. ఈ సంవత్సరం ఎవరు కూడా మన తెలంగాణ నుంచి ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం కాలేదు. వారు ఎంతో కష్టపడి వాళ్ళు అంటే ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళ ప్రాణాలు తెగించి ఈ లా అండ్ ఆర్డర్ కాపాడటంలో వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవటం జరిగింది. వారి త్యాగాలని మేము ఒక మోటివేషన్గా తీసుకొని ఇప్పుడున్న సిబ్బంది కూడా ఫర్దర్ ప్రజాసేవలో మేము అంకితమై ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాము. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందు ఇక ముందు కూడా ప్రజల సేవలో మేము ముందుంటామని తెలియజేస్తూ ఇంత మెగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ